కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘాల సమస్యల గురించి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటపల్లి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, డ్వాక్రా మహిళా సంఘాలకు రావాల్సిన పావలా వడ్డీ రుణాలు తిరిగి రావటం లేదని, ఒక్క కాచాపూర్ గ్రామంలో 86 గ్రూపులకు కలిపి 72 లక్షల రూపాయలు రావాల్సి ఉందన్నారు. కాగా బిక్కనూరు మండలం మొత్తానికి సుమారు 11 కోట్ల రూపాయలు రావాలని అన్నారు. రుణాలని చెప్పి మహిళలను ప్రోత్సహించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ రోజు మరుక్షణం నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా వాళ్లకు వడ్డీ మాఫీ ఖాతాలో జమ కావడం లేదు. మరి ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నది? ప్రభుత్వం దగ్గర 2800 కోట్ల రూపాయలు ఇప్పటికీ జమ అయినటువంటి డబ్బులు ఉన్నాయి. అభయస్యమి 800 కోట్ల రూపాయలని, శ్రీనిధి పైసలు నెలకు 300 ప్రతి మహిళ గడుతుంది. అట్లా 60,000 మహిళలు లెక్కేస్తే మన కామారెడ్డి నుంచి కాళేశ్వరం నుంచి సుమారు 18 కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వానికి చేరుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకు రావాల్సినటువంటి డబ్బు, వాళ్ళు కష్టపడ్డది, వాళ్ళు వ్యవసాయం చేసింది, వాళ్ళు వ్యవసాయ కూలికి ఉండి, వాళ్ళు బీడీలు చుట్టి, వాళ్ళు కూళ్ళు చేసి సంపాదించిన డబ్బును తిరిగి బ్యాంకుకు మిత్తితో సహా కడుతుంటే కూడా ఆ బ్యాంకు ద్వారా తిరిగి వీళ్ళ ఖాతాలోకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి వడ్డీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సుమారు ఈ కాచాపూర్ గ్రామంలో ఇస్తే 80 లక్షల రూపాయలు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న 86 సంఘాల్లో 80 లక్షల రూపాయలు ఇక్కడ ఉంటే ఒక్కొక్క మనిషికి 10,000 రూపాయలు రావాలి. అలాగే కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద ఇలాగే బిక్కనూరు మండలంకు చూస్తే 9 కోట్లు, అలాగే బీబీ